హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, గెలిచే పార్టీకి ఎంత మెజారిటీ రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే అన్నది మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఎందుకంటే ఇందులో రెండు రకాల విశ్లేషణలు ఉంటాయి. ఓకేనా? సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ అయితే చేసుకుందాము. సో ఇక సర్వే చూసే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్. ఓకే, సరే, ఇక 2019లో చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం 198,988 ఓట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు బొచ్చ సత్యనారాయణ గారు తెలుసు కదా, ఆయన 26,498 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీలో నిలబడ్డ నాగార్జున గారి మీద గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరెవరికి ఎంతెంత ఓటింగ్ శాతం వచ్చింది అన్నది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ జనసేన పార్టీ తరఫున శ్రీనివాసరావు గారు అయితే పోటీ చేశారు. ఈయన 3వ స్థానంలో అయితే రాలేదు, 4వ స్థానంలో వచ్చారు. 3వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థికి 4,000 ఓట్లు పైచిలుకు ఓట్లు అయితే వచ్చాయి. ఇది 2019 అనమాట. సరే, ఇక మనము టైం వేస్ట్ చేయకుండా అసలు కథలోకి స్టార్ట్ అవుదాము, వెళ్దాము. 2024లో ఈ చీపురుపల్లిలో ఎవరు గెలవబోతున్నారు? సరే, నేను రెండు విశ్లేషణ అన్నాను కదా. సో మొదటి విశ్లేషణ ఏంటయ్యా అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే, అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది నా మొదటి విశ్లేషణ. అలాగే రెండవ విశ్లేషణ ఏంటి అంటే, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న విశ్లేషణ అయితే ఇప్పుడు చెప్తాను. మొదటిగా, ఏ పార్టీకి ఆ పార్టీ పొత్తు లేకుండా పోటీ చేస్తే, వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఆల్మోస్ట్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని అయితే తెలుస్తుంది. అంతేకాదు, టీడీపీ ఇక్కడ కంప్లీట్గా క్షీణించిందని చెప్పవచ్చు, అండ్ జనసేన కొత్త వరకు పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా గనక పోటీ చేస్తే చీపురుపల్లి నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో వైసీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే. ఇప్పుడు జనసేన, టీడీపీ, మిగతా పార్టీలు అవన్నీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఒకటే సింగిల్గా కనుక పోటీ చేస్తే, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీయే విజయం సాధిస్తుంది, కానీ చాలా తక్కువ మెజారిటీ, ఒక 10,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కైవసం చేసుకుంటుంది. ఎన్ని ఎలాంటి మార్పులు వచ్చినా ఈ చీపురుపల్లి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డన అభ్యర్థే గెలుపొందుతారని అయితే నా యొక్క ఎనాలిసిస్లో అయితే తేలింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, 2024 ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ వీడియో దగ్గరకు వచ్చి మీరు పెట్టిన కామెంట్కి నేను మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సరే, ఇక నేను నా యొక్క ఛానల్ వాళ్ళందరికీ కూడా, నా వ్యూవర్స్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అన్నది ఒకటి ఎనేబుల్ చేశాము. సో దాంట్లో ఏంటి అంటే, 10,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ప్రతి నెల. సో దానికి సంబంధించి ఒక చిన్న, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే, మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. సో వ్యూవర్స్, సో నేను ఇలాగ చాలా వీడియోస్ అయితే చేస్తుంటాను. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే నేను మీ ముందర అయితే ఉంచుతాను. అంటిల్ దెన్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మొదటిగా నేను పెట్టిన వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీరు నాకేం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నేను మీకు వీడియో అన్నది పంపించేస్తూ ఉంటానన్నమాట. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.